హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రోజు రోజుకు నగరంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో మెట్రోను విస్తరిస్తుంది ప్రభుత్వం. దీంతో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేనా? అసలు ఎన్ని మార్గాల్లో రెండవ దశ ప్రారంభం కానుంది? ఈసారి మెట్రోను ఏ విధానంలో చేపట్టబోతున్నారు? మొత్తం ఖర్చు ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రెండవ దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేయడానికి మెట్రో ప్రాజెక్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. తాజాగా మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రోను ఆయా ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన డిపిఆర్ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 24,269 కోట్ల అంచనాలతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టడానికి రెడీగా ఉంది. రాబోయే నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధులను రుణాలు పిపిపి విధానంలో 12,726 కోట్లను సేకరించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్ నిర్ణయించింది. వీటిలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్టీబి సంస్థల నుంచి 11,693 కోట్లను సేకరించాలని నిర్ణయించారు. మరో 1,033 కోట్లను పిపిపి విధానంలో సేకరించాలని, రెండో దశలో 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు హెచ్ఎంఆర్ఎల్ డిపిఆర్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో రెండో దశ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మెట్రో రైల్ హైదరాబాద్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లలో సేవలందిస్తోంది. మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో 22,000 కోట్లతో పూర్తి చేసింది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. రెండో దశ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మెట్రో రైల్ మొదటి దశ అమలుతో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉండేది. కానీ మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. గత ప్రభుత్వం మెట్రో విస్తరణను పట్టించుకోకపోవడంతోనే హైదరాబాద్ స్థానం దిగజారిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. రెండు మూడో దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తి చేశాయి. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు మెట్రో సేవల ర్యాంకింగ్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాల తర్వాత హైదరాబాద్ నిలబడింది. దీంతో మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. రెండో దశలో 24,269 కోట్లతో 5 కారిడార్లు 76.4 కిలోమీటర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్ ప్రణాళికలు రూపొందించింది. జైకా, ఏడీబీ, ఎన్టీబీ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతి విధి విధానాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30% అంటే 7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 18% ఖర్చు 4,230 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 48% అంటే 11,693 కోట్లను ప్రాజెక్టు రుణాలను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యారంటీతో జైకా, ఏడీబి, ఎన్టీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. 4% ఖర్చును 1,033 కోట్ల పెట్టుబడిని పిపిపి విధానంలో సమకూర్చుకుంటామని మెట్రో రైల్ ప్రాజెక్టు తెలిపింది. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. మరోవైపు 6వ కారిడార్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మెట్రో మార్గంపై ప్రస్తుతం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
फोर्थ सिटी मेट्रो कनेक्टिविटी लाइन कोसम अनेक आकर्षणीयमैन फीचर्लतो विनूत्न रीतिलो अधिकारुलु डीपीआर तयारु चेस्तुन्नट्लु समाचारम्। फोर्थ सिटी मेट्रो कनेक्टिविटी कोसम सुमारु 8000 कोट्ल अवुतुंदनि अधिकारुलु प्राथमिक अंचना वेसिनट्लु तेलुस्तोंदि। प्रस्तुतं 5 कारिडार्लो निर्माणं चेपट्टनुन्नारु। नागोल शंशाबाद विमानाश्रयं, रायदुर्ग कोकापेट नियो पोलीस, 3 MGBS चांद्रायन गुट्ट, 4 मियापूर् पठांचेरु, 5 एल्बी नगर हायत नगर मार्गालकु मंत्रिवर्गम आमोदिंचिंदी। नगरवासुलु कूडा मेट्रो रेंडव दशपै उत्कंठगा एदुरुचूस्तुन्नारु।